అండ్ వాట్ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్? అమ్మ నాన్నది లవ్ మ్యారేజ్ కదా, మీది కూడా లవ్ మ్యారేజ్ కదా? నాది యాక్చువల్గా లవ్ కాదు, ఫోర్సబ్లీ లవ్ అయిపోయింది. ఎవరు చేశారు? ఎవరు చేశారు? ఎవరికి తప్పలేదు? లేదు లేదు లేదు, యాక్చువల్లీ వీఆర్ యాక్చువల్లీ గుడ్ ఫ్రెండ్స్. తను యాక్చువల్లీ కొరియోగ్రాఫర్ అసిస్టెంట్ అలాగా పనిచేసేవాడు. మేము బాగా మాట్లాడుకుంటాము, బాగా మాట్లాడుకుంటాం డాన్స్ గురించి. అంత మాట్లాడుతుంటే ఆ గ్రూప్స్లో అందరూ సతీష్ అను పారు తనీగా మాట్లాడుతున్నారు, ఏదో ఉంది ఏదో ఉంది అనేసరికి అది అమ్మ చేతులు అంతా అమ్మ చెవికి అంతా వెళ్ళేసరికి, అమ్మ ఏంటి నువ్వు ప్రేమిస్తున్నావా అలాగ మాట్లాడు. లేదమ్మని చెప్పినా నమ్మలేదు, అది నమ్మలేదు కాబట్టి అది ప్రేమగా మారిపోయింది ఏమో ఫోర్సబుల్గా అలా పెళ్ళి. అండ్ వి హ్యాడ్ అ నైస్ ఒక కూతురు ఒక కొడుకు, లైఫ్ బాగుండింది. తను మంచి కొరియోగ్రాఫర్ అయ్యాడు అరవల్లో కన్నడలో అంత. 1987లో మ్యారేజ్ అయింది, 1996లో ఆయనకి పెద్ద యాక్సిడెంట్ అయింది, హెడ్ ఇంజురీ. అండ్ ఈ లాస్ట్ హిస్ మెమరీ అండ్ టోటలీ ఈ వాస్ అ వెజిటబుల్. లైక్ ఒక బిడ్డని కనీ ఇంటికి తీసుకెళ్తున్నాడు, ఏమీ తెలియదు, కూర్చోబెడితే ఇలా పడిపోతాడు, ఇలా కూర్చోబెడితే ఇలా పడిపోతాడు, మాటలు రావు, కళ్ళు ఒక చోట్ల ఆగిపోయింది, అలా ఎవ్రీథింగ్ ఈజ్ కొలాప్స్డ్. సో అక్కడి నుంచి నేను కొంచెం ఇండస్ట్రీకి దూరం అయ్యి ఆయన్ని చూసుకుని పిల్లల్ని చూసుకొని, ఎందుకంటే మనకి చాలామంది చెప్తారు నీలాగే ఎవరు చూసుకోరు, లైక్ ఆయనకి బాత్ ఇవ్వడం కానీ, బాత్రూమ్ వెళ్తే వాష్ చేయడం కానీ, ఫుడ్ తినిపించడం కానీ, ట్యాబ్లెట్స్ ఇవ్వడం కానీ, ఎవ్రీథింగ్ ఐ వాస్ ఇన్ దిస్ లైఫ్. అండ్ ఆయనకి వాకింగ్ ప్రాక్టీస్, టాకింగ్ ప్రాక్టీస్ అన్నీ అన్నీ నేర్పించి మెమరీస్ తీసుకురావడం కానీ, ఈ వాస్ 11 ఇయర్స్ అలైవ్. దాని తర్వాత యాక్సిడెంట్ తర్వాత దెన్ వన్ ఫైన్ డే హ్యాడ్ అటాక్, తినిపిస్తూ ఉంటే పొరుగెక్కింది, అలాగే పాస్ట్ అవే. ఐ లాస్ట్ మై థర్డ్ కిడ్ యాక్చువల్లీ, నాట్ మై హస్బెండ్. అది ఐనో, అదే నేను విన్నది. సో అనురాధ గారు యూస్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్ లైక్ ఎనీథింగ్ అని ఒక చిన్న బాబు. ఎవ్రీబడీ నో దట్ కదా, ఎవ్రీబడీ నో దట్. నాకు అందరూ చూసుకుంటారు, అందరూ చూసుకోలేను వాళ్ళ వాళ్ళ పరిస్థితిని బట్టి. అండ్ సో సారీ అమ్మా, ఇట్స్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఐ లాస్ట్ మై హస్బెండ్ 9 ఇయర్స్ లైఫ్లోనే అయిపోయింది. ఐ బ్రాట్ మై బేబీ, థర్డ్ బేబీ టు ద హౌస్. అండ్ ఆయన్ని చిన్న బిడ్డలాగా మొదటి నెల రెండో నెల ఒక వన్ ఇయర్ 2 ఇయర్స్ అని 11 ఇయర్స్ పెంచాను. ఆ 11th ఇయర్ ఆయన చనిపోయారు. అది దట్ ఈస్ మై థర్డ్ బేబీ పాస్ట్ అవే. అభి కన్నా మా అబ్బాయికి ఏమేన్ కన్నా మూడో ఆయన, మా ఆయన సతీష్. సో అలా అది దాని తర్వాత మళ్ళీ ఐ స్టార్టెడ్ కమింగ్ అవుట్ ఫర్ ద ఫిల్మ్స్. అది ఆయన ఉండేటప్పుడే ఐ డిడ్ అంతరంగాలు, ఈటీవీ కోసం అంతరంగాలు చేసి పెట్టారు. వెరీ ఫస్ట్ సీరియల్ ఆ టైంలో మీరు చేసింది. అండ్ ఇట్స్ సూపర్ డూపర్ హిట్ సీరియల్. అంతరంగాలు, అనంత మానస చదరంగాలు అని పాట వచ్చింది. ఆ అంతరంగాల్లో ఒక్కొక్కరు ఫేస్ వస్తుంది, లాస్ట్లో నా ఫేస్ తిరుగుతుంది. శరత్ బాబు గారు, అచ్యుత్, ఇంకా మా అమ్మాయి అశ్విని, అందరిది వచ్చి లాస్ట్ ఫేస్ నాది. అది అంతరంగాలు అలాగే వస్తుంది. అది ఆయన ఉండేటప్పుడే ఆయన్ని తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి ఇలాగ రూమ్లో నేను షూటింగ్ చేస్తే చేసి షార్ట్ గ్యాప్లో వచ్చి కూర్చుంటాను అనమాట. ఆయన ఎవరితో యాక్సిడెంట్ తర్వాత వాడికి అమ్మనే నేను, అమ్మలా అమ్మ వెతుకుతున్నట్టే వెతుకుతాడు. పెళ్ళాము పిల్లలు అనేదంతా ఏమి తెలియదు వాడికి. మీకోసం మిస్సింగ్ ఆ టైంలో మీరు ఎక్కడికి వెళ్ళారు అనేది ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు అలా. సో అందుకే చెప్పారు నా బిడ్డనే చూసి చేశాను, థర్డ్ బిడ్డని. సో దాని తర్వాత మళ్ళీ మై లైఫ్ ఇస్ యాక్చువల్లీ నాకు పెద్ద ట్రాజడీ రెండు బ్యాక్ టు బ్యాక్ ఏంటంటే ఈయన యాక్సిడెంటు, మా ఆయన యాక్సిడెంటు. మా అమ్మనే నాకు బ్యాక్ బోను అన్ని. మా అమ్మ ఉంటే నాకు అస్సలు దేని గురించి పట్టించుకోను, బెంగలేదు, ఏమీ లేదు. ఆవిడ కరెక్ట్గా ఈయనకి యాక్సిడెంట్ అయ్యి 3rd మంత్ స్టార్ట్ అయ్యే రోజు ఆవిడకి హార్ట్అటాక్ వచ్చి కొలాప్స్ అయింది. So back to back I had 2 incidents within 3 months. And you have to take care of small kids. All. Then you school. Abhi ki 7-8 years, abbai ki 5-6 years untu. Ayanaki accident ayinappudu ammani amma ledu, tammudu US lo settle ayadu. So inka unnadi muguru pillalu velni chusukovali. Entante naaku entante nenu sampayinchanu kabatti baaga undindi kabatti ఐ వాస్ ఇంట్లో కూర్చున్నా, ఐ వాస్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అలాగే సంపాదన లేని వాళ్ళు ఎలా చూసుకుంటారు? ఈవెన్ దో దే లవ్ దర్ హస్బెండ్,
చాలా లవ్ చేసినా కూడా చూసుకోవడానికి అని కొంతమందికి కొన్ని ఇష్టపడితే చేయడానికి కొన్ని ఇష్టపడవు, స్నానం చేయడం కానీ బాత్రూమ్ ఇంటి కడగడం కానీ అదంతా నేను నాకు అది ఇదే లేదు. అన్నీ ఫుల్ నేనే చూసుకున్నాను. నిల్చుంటే నిల్చునే బాత్రూమ్ వెళ్ళిపోతారు, తెలియదు ఆయనకి, చెప్పడం కూడా తెలియదు. సో అదంతా ఐ దట్స్ వై ఈ థాట్ దట్ ఐ మిస్ మదర్. అవును కదా, ఫుడ్ తినిపించడం కానీ ట్యాబ్లెట్స్ అలాగే వేస్తే పురుగు ఎక్కిపోతుంది అనేసి కుట్ని పెట్టి దాన్ని నూరి దాన్ని వాటర్ కలిపి కలిపి అలా స్పూన్లో తీసి అది ఇచ్చి మళ్ళీ వాటర్ ఇస్తాం కరిగి కరగబెట్టి. అలాగంతా ఒక 11 ఇయర్స్ ఐ స్పెండ్ మై టోటల్ లైఫ్ ఆన్ హిమ్ టు బ్రింగ్ హిమ్ బ్యాక్. సో 70% పైన వచ్చారు, మెమరీ కూడా వచ్చింది. దాని తర్వాత సడన్లీ మాట్లాడే వల్ల పిల్లలు ఇద్దరిని ఒక 3 ఇయర్స్ తర్వాతే కొంచెం చేతపడ్డారు, గుర్తుపెట్టారు. నేను బాత్రూమ్ వెళ్ళిపోతే అక్కడికి వచ్చి నిల్చుంటాడు, బెడ్షీట్ ఇలా వేసుకుని చిన్నపిల్లలు పడుకుని లేచేటప్పుడు నేను లేకపోతే కనిపించకపోతే ఐ ఫేస్. నేను తొందరగా ఏడవను, దేనికి తొందరగా బాధపడను. వచ్చిందా సరే ఫేస్ చేద్దాం, లెటస్ ఫేస్. ఆ ఫేసింగ్లోనే ఒక ధైర్యం ఇంకా బోల్డ్నెస్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇంకా ఫ్రస్ట్రేషన్ ఏదైనా వచ్చింది, సింగిల్ మదర్గా ముగ్గురు పిల్లల్ని పెంచుతాను మా ఆయనతో కలిపి. ఎగ్జాక్ట్లీ. అవును, ఆ టైంలో ఇంకా కోపం వస్తే ఉన్నాడు కదా దేవుణ్ణి, ఆయన ఏమైనా అనవచ్చు కదా. అలాగే డెవలప్ అయిందా ఆయనతో గొడవ? ఆయనతో గొడవ యాక్చువల్లీ ఆయన యాక్సిడెంట్ అయినప్పుడు ఏదో అక్కడ ఒక అమ్మోరు గుడి ఉంటే తాళి ముక్కుని వేసేసేయమ్మా, అమ్మోరు కాపాడతారు అని చెప్పారు. ఎందుకంటే 48 అవర్స్ మళ్ళీ 48 అవర్స్ అంతా క్రిటికల్లోనే పెట్టారు అపోలో హాస్పిటల్లో. అపోలోలో సో అప్పుడు తాళిబొట్టు మనం చైన్ తీసి పెట్టేసి తాళిబొట్టు మాత్రం అమ్మోరికి వేసేసాను ఇక్కడ చెన్నైలో. ఎలా ఏం మొక్కుండే తిరుపతి నేను వచ్చి పెళ్లి చేసుకుని మళ్ళీ తాళి వేసుకుంటాను ఆయన కాపాడు అని. ఆయన కాపాడాడు కానీ నేను మాకు ఆయన కోమాలో ఉండేటప్పుడు ఎలా బయటకు వస్తాడో తెలియదు, నార్మల్గా వచ్చేస్తాడో అనుకున్నాం. ఆయన వచ్చినప్పుడు బిడ్డలా వచ్చాడు, 11 ఇయర్స్ అలా చూసుకో, 11 ఇయర్స్ అలా చూసుకుని ఆ 11th ఇయరే వెళ్ళి ఆయన చావడానికి 1 వీక్ ముందే ఆయన్ని తీసుకెళ్ళి కళ్యాణం చేయించి దేవుడికి తాళిబొట్టు పెట్టి అక్కడ వేసుకున్నాను. వచ్చి ఒక వారం కూడా నాకు నిలవలేదు. 11 ఇయర్స్ అలాగే ఉన్నారు మీరు ఆయన తర్వాత వెళ్ళారు. హీస్ గోయింగ్ టు కమ్ బ్యాక్, చాలా స్ట్రాంగ్ గా వస్తాడు, వస్తున్నాడు. 75% పైన వచ్చేసాడు కదా, ఇంకేం ఉంటాడు మనకు తోడు అయిపోయాడు మళ్ళీ అని అనుకుంటే హీ టుక్ ఇట్ బ్యాక్. మేబీ నువ్వు తీయాలి, ఆయన వెళ్ళిపోతున్నాడు, నువ్వు అది వేసుకుని తీయాలి అని కూడా నన్ను పిలిపించి అది చేయించాడో ఏమో తెలీదు. దట్ ఈస్ లైఫ్. ఎస్, ఐ హావ్ టు టేక్ ఇట్ అవుట్ నో వెన్ హీస్ గాన్. యాక్చువల్లీ జనాలకి ఈస్ మై హస్బెండ్ కదా. అవును. అలా వెరీ సారీ అండి ఫర్ ఆస్కింగ్ యూ ఆల్ దీస్ థింగ్స్. అదంతా నేనేమి మనసులో పెట్టుకోనండి, ఐ ఎవ్రీడే థింక్ అబౌట్ హిమ్. ఐ హ్యావ్ హిస్ నైస్ ఫోటోగ్రాఫ్, దీపం పెడతాం. ఈజ్ ఆల్వేస్ విత్ మీ, మై మదర్ ఆల్సో ఈజ్ ఆల్వేస్ విత్ మీ. నాకు అది ఐఎమ్ సో అటాచ్ టు మై మదర్ అండ్ సతీష్ ఆల్సో. సో ఇండస్ట్రీకి సంబంధించి చూస్తే మీకున్నటువంటి వెరీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరుండేవాళ్ళు, ఎవరితో అయినా ఏమైనా షేర్ చేసుకోవచ్చు అనుకున్నట్టుగా? శాంతి ఉంటుంది, తను ఉండింది, తను చాలా క్లోజ్ మాకు, చెల్లిలాగా, నాకు చెల్లిలాగా. ఓకే. సో నేను ఒకవేళ ఇక్కడ అవుట్డోర్ షూటింగ్ గిట్టింగ్ వెళ్తానంటే అబ్బి నీకు ఏమైనా తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వదిలేసి కూడా వెళ్ళిపోతాను, వాళ్ళ మమ్మీ ఉంటారు చూసుకుంటారు. అలా శాంతి చాలా క్లోజు, సిల్క్ మంచి ఫ్రెండు, షకీలా ఉంది, షకీలా కూడా అక్క అక్క అని మాట్లాడుతుంది. కొంతమంది రాధా బాగా మాట్లాడుతుంది, అంబిగా రాధా, వాళ్ళిద్దరు బాగా మాట్లాడతారు. మెనక అందరూ హాయ్ బాయ్ ఓకే ఓకే ఫ్రెండ్స్. ఇందులో కొంచెం బాగా క్లోజ్గా అంటే శాంతిను, సిల్క్ కొనేటప్పుడు సిల్క్ కొంచెం. ఇప్పుడు షక్కి కూడా అప్పుడప్పుడు ఫోన్ చేసి అక్క ఎలా ఉన్నారు కా, ఇది కా, ఈ ప్రాబ్లం జరుగుతుందా లైఫ్లో ఇది, నేనే ఫోన్ చేసి ఏంటి ఫోన్ చేయలేదు, చాలా బిజీ ఏంటి, లేదక్క అంటుంది, ఏంటి లేదక్క నేను చేస్తేనే మాట్లాడతావా అని. అలా అలాంటి ఫ్రెండ్ ఎక్కువ క్లోజ్ అంటే నా సిస్టర్ లాసే ఎక్కువ నాకు క్లోజ్, మా ఆయన వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు, ముగ్గురు సిస్టర్స్. పెద్దక్క వయసులో బాగా పెద్దది కాబట్టి తనతో ముగ్గురు మిగతా ఇద్దరు వచ్చేసి రావే పోవే ఏంటి ఎవ్రీడే వీడియో కాలింగ్ ఒక గ్రూప్ ఫామ్ చేసుకుని మా ఇంట్లో ఇవి వంట నేను ఇక్కడ షూటింగ్లో ఉన్నా ఇలా మాట్లాడుకుని. ఓకే, లైక్ దట్, దట్స్ గ్రేట్. ఇక్కడ సిల్క్ స్మిత గారు సడన్గా సూసైడ్ చేసుకున్నారా, ఎలా చనిపోయారో తెలియదు. డిస్కో శాంతి గారికి శ్రీహరి గారు కూడా అలాగే పోయారు. కొన్ని సాడ్ స్టోరీస్ అనేవి ఉంటాయి కదా. మాకే చాలా సాడ్ స్టోరీస్ ఎందుకు వస్తున్నాయో తెలియట్లేదు.
ఇప్పుడు చూస్తే మేము డైవర్స్ చేసుకోలేదు, హస్బెండ్ వద్దని వదులుకోనూ లేదు, కానీ దేవుడు ఎందుకో మాకు మాత్రం ప్రాప్తం ఇవ్వట్లేదు, అది అర్థం కావట్లేదు. లక్ష్మీ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు తమిళ్లో, సినిమా ఇండస్ట్రీ గురించి అందరూ వేరే వేరేలాగా మాట్లాడతారు, అన్నీ ఉంది, కానీ మాకు కూడా ఒక కన్నగి ఉంది. కన్నగి అంటే షీస్, తమిళ్లో ఒక స్టోరీ ఉంది కన్నగి కోవలన్ అని, హస్బెండ్ కోసం మధురైనే మంటలో పెట్టేస్తుందంట హస్బెండ్. సత్య సావిత్రి లాగా సాగం. సో సత్య సావిత్రి లాగా ఒక ఆర్టిస్ట్ ఉంది మాకు కూడా చెప్పుకోవడానికి ధైర్యంగా అనురాధ అంటారు. ఓ దట్స్ గ్రేట్ కాంప్లిమెంట్ అమ్మా, నిజంగా. అందుకే శాంతి కూడా చెప్తుంది అక్క, అది శాంతి కూడా చెప్తుంది అను నేను ఎవరిని అలవ్ చేయను, నిన్ను మాత్రమే ఇంట్లో అలవ్ చేస్తాను, నీ మీద మాత్రమే నాకు నమ్మకం ఉంది అంటుంది. ఎవరు చేసినా మా ఇంటికి రారు, ఏ లేడీ ఆర్టిస్ట్ మా ఇంటికి రారు, నువ్వు మాత్రం 24/7 ఎప్పుడు వెళ్ళి కొట్టినా నీకు ఇల్లు ఓపెన్ ఉంటుంది అంటుంది. సో లైక్ దట్ ఆ కాన్ఫిడెంట్ లెవెల్ మేము తెచ్చుకున్నాం కదా. వీ హ్యావ్ వీ మాకే ఎక్కువ గ్లామర్ చేస్తాం, అన్నీ చేస్తాం, విల్లిగా చేస్తాం, స్మోక్ చేస్తాం, సినిమాలు అన్నీ చేస్తాం చెప్తే, రియల్ లైఫ్ రియాలిటీ అని వచ్చేటప్పుడు చాలా సిన్సియర్గా ఉంటాం. సిన్సియర్ ఫ్యామిలీ లైఫ్, హస్బెండ్ వాళ్ళకి నమ్మకంగా ఉండాలి అనేది చాలా కాన్షియస్గా ఉంటాం. వీ డోంట్ లైక్ టు గో టు డైవర్స్ అలాంటిది ఏమీ, అలాంటి ఫీలింగే అనిపించలేదు. ఆయనకు యాక్సిడెంట్ అయినప్పుడు యాక్చువల్లీ వాళ్ళిద్దరు సిస్టర్స్ ఎందుకు నా దగ్గర ఇంత క్లోజ్గా ఉన్నారంటే, వాళ్ళందరూ అనుకున్నారు అను ఏం చేస్తుంది, ఇంకా పిల్లలు ఉన్నారు, అమ్మ చచ్చిపోయారు, వీడిని ఎక్కడన్నా ఏదైనా హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్కి పెట్టేసేసి తను వెళ్ళిపోతుందేమో, పే మాత్రం చేస్తుందేమో, అలాగంతా వాళ్ళు అనుకున్నారు. కానీ అదంతా లేకుండా నేను ఇంటికి తీసుకొచ్చి నేనే నర్సింగ్ చేసి నేనే చూసుకుంటానని వాళ్ళు ఎవరు అనుకోలేదు. ఎందుకంటే అందరికీ పెళ్ళి అయిపోయింది, అక్కలు పెట్టుకోలేరు ఇంట్లో, అమ్మ లేదు, అమ్మ చనిపోయారు, ఆయనకి అమ్మ ఉంటే అమ్మ చూసుకుంటారు, అమ్మను లేదు ఇంకెవరు చూసుకుంటారు, నేను చూసుకోబోతా, ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్. సో దట్ వాస్ మై రెస్పాన్సిబిలిటీ. అది ఇంకొక మనిషి కావాలి అనేది థాటే లేదు నాకు. ఈ ముగ్గురిని ఎలా చూసుకొని లైఫ్ లీడ్ ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనేది అదే ఉండేది, దట్ ఇస్ లైఫ్. యా అవునమ్మా. అయితే ఇంత ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్ని ఫిల్మ్లు సక్సెస్ అవ్వడానికి, సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి, అలా కలెక్షన్స్ రావడానికి మీ రోల్ కూడా అంతే ఉంది, అంతే కీ రోల్ ఉంది. అయినప్పటికీ కూడా చాలా వరకు అవార్డ్ ఫంక్షన్స్ కావచ్చు, లేకుంటే మీకంటూ ఇచ్చేటువంటి అవార్డ్స్, ఫెలిసిటేషన్స్, పురస్కారాలు, వీటన్నిటిలో కూడా పెద్దగా మీ ఇన్వాల్వ్మెంట్ ఉండకపోతే. మమ్మల్ని మనల్ని అదే చెప్తున్నాను కదా, ముందు 100 డేస్ ఫంక్షన్స్కి అలాంటిది అంతా ఉంటుంది. మగమహారాజ్కి మేము హైదరాబాద్ చార్టర్డ్ ఫ్లైట్లో వచ్చాము, ఓపెనింగ్ డే ఫస్ట్ డే స్క్రీనింగ్కి, అదంతా అప్పుడు ఉండింది. ఇప్పుడు ఏంటో తెలీదు, మనం ఉన్నామని వాళ్ళు గుర్తించడం లేదు, పిలవటం లేదు. యాక్చువల్లీ దే హ్యావ్ టు కాల్ అస్. ముందంతా ఫిల్మ్ఫేర్ అవార్డుకి అంతా పిలిచేవాడు, ఇప్పుడు ఎవరు అంతే. ఇండస్ట్రీలో ఒకటి ఉంది ఉంది కవిత, ఆ లైమ్ లైట్లోనే ఉండేవాళ్ళకే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కొంచెం లైమ్ లైట్లో నుంచి. యాక్చువల్లీ ఏ ఆర్టిస్టు కొంతమంది చెప్తారేమో నాకు తెలియదు, కానీ మేమంతా చెప్పనే లేదు, పెళ్ళైపోయింది, పిల్లలు అయిపోయింది, మేము సినిమా చేయమని చెప్పటం లేదు. కానీ వాళ్ళు మెల్లిగా దూరం చేసేస్తున్నారు, మేబీ ఆ గ్లామరస్ ఉండదేమో వాళ్ళు, జనాలు ఒప్పుకోరేమో అని వీళ్ళే డిసైడ్ చేసుకుని, ప్రొడక్షన్ సైడే, ప్రొడ్యూసర్ సైడు, డైరెక్టర్ సైడు, వీళ్ళందరూ డిసైడ్ చేసుకుని మమ్మల్ని అవాయిడ్ చేసేస్తున్నారు. అలా కాదు, మేము క్యారెక్టర్స్ ఇస్తే చేస్తాం అది. నేను ఇప్పుడు మా ఆయన చనిపోయిన తర్వాత ఐ సిన్సియర్లీ స్టార్టెడ్ డూయింగ్, ఆట చేశాను తర్వాత, అండ్ అరవల్లో 2 సినిమాలు చేశాను, 2-3 సినిమాలు, సో సీరియల్స్ చేస్తున్నాను, మెయిన్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. సో వీ లైక్ టు బీ ఇన్ ద లైమ్ లైట్, బట్ వై ఐ డోంట్, నాకు అర్థం కాని ఒక విషయం ఏంటి, ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు మనకు? దే హ్యావ్ టు యాక్చువల్లీ మనల్ని పిలవాలి, మనల్కి యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ సన్ స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది నాకు, వచ్చింది. లైక్ ఛానల్స్ చేస్తున్నారు కానీ బయట ఫంక్షన్స్లో మనల్ని అవాయిడ్ చేస్తున్నారు, అది నాకు అర్థం కావట్లేదు. మేబీ దట్ ఈస్ రియల్లీ హర్టింగ్. చూడు, మేము ఇన్ని సినిమాలు చేసాం, ఇన్ని పేరు తెచ్చుకున్నాం, హీరో 30 ఫీట్ బ్యానర్, హీరో పెడితే 30 ఫీట్ బ్యానర్ మనకు పెట్టేవాళ్ళు, ప్రొడ్యూసర్స్ వచ్చేసి సెన్సార్ అంతా అయిన తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ అడిగేవాళ్ళు అనురాధ సాంగ్ కావాలి పెట్టారా చెప్తే. అవును, ఎన్ని సినిమాలు సెన్సార్ అంతా వెళ్ళి డేట్ పెట్టేస్తారు, అమ్మ ఎలాగైనా డేట్ కావాలని సడన్గా సాంగ్ రికార్డ్ చేసి, సడన్గా షూటింగ్ చేసి, సడన్గా ఎడిట్ చేసి, దాని తర్వాత సెన్సార్ చేసి, తనీగా సాంగ్ని సెన్సార్ చేసి ఫిల్మ్లో ఇన్సర్ట్ చేసేవాళ్ళు రిలీజ్కి ముందు, అలా ఎన్ని సినిమాలు. సో అప్పుడు మనకున్న వాల్యూ
ఆడియన్స్కి అనురాధ సాంగ్ కావాలి ఉంటేనే కొనుక్కుంటామని కొన్ని డిస్ట్రిబ్యూటర్స్ చెప్పేవాళ్ళు. అలాంటి పీరియడ్ ఉండింది కదా. ఇప్పుడు ఎందుకు మనకి అది ఆ ఫీల్ అవ్వదు? మనం చూస్తే బాగా మాట్లాడుతున్నారు, లైక్ అది అదంతా ఉంది, కానీ అది అర్థం కావట్లేదు. చేంజింగ్ టైం. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, మమ్మల్ని పక్కన పెట్టేసరికి హీరోయిన్లే చేస్తున్నారు, ఒక సినిమాలో హీరోయిన్, ఒక సినిమాలో డాన్సర్గా చేస్తున్నారు కాబట్టి అక్కడ ఉన్నారు కదా అనే ఒక ఫీల్ ఏమో మరి. మేబీ మేబీ ఉండొచ్చు. అండ్ యూఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ దోస్ కైండ్ ఆఫ్ రోల్స్. ఇప్పుడు నేను డాన్సర్గానే చేస్తాను అనే ఫీల్ లేదు కదా అసలు. ఎప్పుడు ఏ క్యారెక్టర్ అయినా చేస్తాం మేము, ఏడిపించే క్యారెక్టర్ చేసేస్తాం, కామెడీ చేసేస్తాం, నవ్వించే క్యారెక్టర్ చేస్తాం, అన్నీ చేస్తాం. వాళ్ళకు నాకు సినిమాలు వచ్చాయి, వచ్చినప్పుడు నేను నా క్యారెక్టర్ బాగుందని చూస్తాను మెయిన్. నాకు ఏదైనా వర్క్ ఉందని ఊరికే డమ్మీగా వెళ్ళి చేయడం నాకు నచ్చదు. ఊరికే బొమ్మలాగా నలుగురిలో ఒకళ్ళు, ఐదుగురిలో, పది మందిలో ఒకళ్ళు అలా చేయడం. ఒక గ్రూప్లో మనం చేస్తే ఇప్పుడు ఆట చేసాం, విలన్కి మదర్గా చేశాను, అప్పుడు ఇంకా బండగా ఉండేదని కూసుకొని ఆటలో చేసినప్పుడు ఎంఎస్ రాజు గారు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు కూడా క్యారెక్టర్ బాగుందా, నాకు వర్క్ ఉందా, మీరే డామినేటింగ్ ఉంటారు, ధైర్యంగా చేయండి అంటే అప్పుడు చేశాను అనమాట. సో అది మనకి అలా చేసాం కాబట్టి అన్ని సినిమాలు ఒక డమ్మీగా చేయడం నచ్చటం లేదు, అది ఉంది.